పార్టీ పరంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేదే ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఇందుకు కారణం ఏంటి అంటే కొన్ని రూమర్లు స్ప్రెడ్ అవ్వడం. అయితే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో అటు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన రెండూ కూడా సఖ్యతతో ఉండడం అందరికీ తెలిసిన విషయమే. అయితే వీళ్ల సఖ్యతకు చెక్ పెట్టే ఆలోచనలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా, అందుకు సంబంధించి ఒక వ్యూహం సిద్ధం చేసి పెట్టారా, ఆ ప్లాన్ ఏంటి అనేది ప్రస్తుతం ఒక చర్చ. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది పక్కన పెడితే, ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు పార్టీకి సంబంధించి, పార్టీ బలోపేతానికి సంబంధించి. ఇదే టైంలో ప్రత్యర్థి పార్టీల వ్యూహాలకు చెక్ పెట్టే దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆలోచనలు చేస్తున్నారు అనేది ఒక ప్రచారం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ పార్టీతో కలిసి ఎన్డీఏలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారా, వైసీపీని ఎన్డీఏలో కలిపేందుకు సిద్ధమవుతున్నారా, ఒకవేళ అదే గనక జరిగితే అటు తెలుగుదేశం పార్టీ జనసేనకి రెండు పార్టీలకు చెక్ పెట్టినట్టు అవుతుందా, అయితే ఇందుకు ఎన్డీఏ సిద్ధంగా ఉందా, అంటే ఎన్డీఏలో కలుపుకునేందుకు ఆ పార్టీ భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతుందా లేదా, ఎన్డీఏలో వైసీపీ కలుస్తుందా లేదా, అస్తే అది ఎంతవరకు కరెక్ట్ అనేది చాలామందికి అనుమానాలు రావచ్చు. అయితే ఈ వ్యూహం వెనక ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, ఒకటి కేంద్రంలో ఒక రెండు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఎన్డీఏలో కనుక చేరితే అనేది ఒక ప్రచారం. ఇదే టైంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రస్తుతం ఒక స్తబ్దతతో ఉన్న పార్టీలు ఏమన్నా ఉన్నాయి అంటే ఒక అయోమయంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంది. అదే టైంలో జనసేన కూడా ఉన్న ఒక్క ఎమ్మెల్యేతో ఆ పోరాటాలు దీక్షలు తప్ప అంతకుమించి రాజకీయంగా ప్రజలకు ఏం చేయగలుగుతుంది, రేపొద్దున అధికారంలోకి రావాలంటే సింగిల్గా ముందుకు వెళ్ళడం సాధ్యమేనా అనే అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు వెళ్ళాలి. అదే టైంలో ఒక పక్క తెలుగుదేశం పార్టీని కూడా కలుపుకుపోయి మొత్తం ఈ రెండు గనక ఎన్డీఏలో చేరితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వైసీపీని ఢీ కొట్టేందుకు ఒక ఛాన్స్ ఉంటుంది, ఒక అవకాశం ఉంటుంది అనేది వారి అభిప్రాయం. అయితే ఆ వ్యూహాన్ని తిప్పికొట్టాలన్నా, ఆ వ్యూహాన్ని బద్దలు కొట్టాలన్నా, ఆ వ్యూహానికి ఒక చెక్ పెట్టాలన్నా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఎన్డీఏలో చేరితే గనక ఆ వ్యూహానికి చెక్ పెట్టినట్టు అవుతుంది. అదే టైంలో కేంద్రంతో సఖ్యతతో ఉంటే గనక మరిన్ని అభివృద్ధి పథకాలకు సంబంధించి నిధులు తీసుకురావడంలో కానీ, లేదంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లడంలో విషయంలో కానీ కేంద్రం సహకారం కూడా దక్కుతుంది అనేది ఒక ఆలోచనగా కనిపిస్తుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనగా కనిపిస్తుంది. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా పూర్తిగా తెలియదు, కానీ ఇప్పటికే అమిత్ షా గారితో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక భేటీ కూడా అయ్యింది, మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఈ తరహా ఏం జరగబోతుంది మున్ముందు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో వైసీపీకి ఎలాంటి విభేదాలు లేవు, భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్సీపీకి మధ్య పెద్దగా వాళ్ళిద్దరి మధ్య పెద్ద గ్యాప్ కూడా ఏం లేదు. కాకపోతే ప్రత్యేక హోదా విషయంలో ఆయన మాట కోసం ఎదురు చూస్తున్నారు, ఇచ్చిన హామీ కోసం. ఒకవేళ ఆయన మాట ఇస్తే కనుక ఖచ్చితంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఈ గ్యాప్లో లేదంటే ఈ వ్యూహానికి సంబంధించి ప్రత్యేక హోదా అంశం ఒకవేళ పెద్ద ఆటంకిగా రాదు, ఒకవేళ రేపొద్దునే ఎన్డీఏలో కలిస్తే గనక హోదా ఇవ్వలేని పార్టీతో హోదా ఇవ్వలేని వ్యక్తులతో ఎలా కలిశారు అని ప్రతిపక్షాలకి ఒక విమర్శకు ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఆ విషయంలో కూడా క్లారిటీ తీసుకొని, అలాగే కేంద్రం నుంచి ఒక రెండు మంత్రి పదవులు ఆఫర్ ఉంది కాబట్టి ఆ విషయంలో కూడా ఏం ఆలోచిస్తారు, ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు, అసలు ఈ తరహా ఆలోచనలో వైసీపీ ఉందా లేదా అనేది మాత్రం భవిష్యత్తులో అధికారికంగా వెలువడవలసిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఇది ఒక రూమర్గానే స్ప్రెడ్ అవుతుంది సోషల్ మీడియాలో. ఇది ఎంతవరకు వాస్తవానికి దగ్గరగా ఉందనేది మాత్రం వేచి చూడాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.